బంగారుపాల్యం మండలం మోగిలి పంచాయతీ గండ్లపల్లి గ్రామ రైతు బి రాజమ్మ పొలంలో ఈరోజు రాత్రి ఏనుగుల దాడిలో ఎకరా టొమాటో పొలం ధ్వంసం రైతు లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలా ప్రతి రైతు పొలం రోజు ఏనుగుల దాడి జరుగుతున్నా అధికారులు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు సుదీప్ రెడ్డి నేను కళ్యాణ్ డ్యామ్కి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను ఈ రీసెంట్గా మనకు వచ్చిన నీరవ్ తుఫాన్కి బురేవి తుఫాన్కి కళ్యాణ్ డ్యామ్లో నీటి మట్టము బాగా పెరిగింది మనకి నివర్ తుఫాను ముందు మునుపు మనకి నీటి మట్టము ఎనిమిది వందల అరవై ఐదు అడుగులు ఉన్నింది నివర్ తుఫాన్తో మనకి బాగా పెరిగి ఎనిమిది వందల తొంభైకి అట్లా చేరింది ఇప్పుడు బురో బురేవి తుఫాను బురేవి తుఫాన్ వల్ల మనకి ఇంకొక నాలుగు అడుగులు పెరిగి ఎనిమిది వందల తొంభై నాలుగు అడుగులకు వచ్చింది మనకి పూర్తి స్థాయి నీటి మట్టం తొమ్మిది వందల అడుగులు పాయింట్ నైన్ వన్ టిఎంసీ కెపాసిటీ ఇప్పుడు మనం ప్రస్తుతము ఇప్పుడున్న సమయానికి మనకి ఎనిమిది వందల తొంభై నాలుగు అడుగులు ఉంది ఇంకొక ఆరు అడుగులు పూర్తి స్థాయి నీటి మట్టానికి రావాల్సి ఉంది ఈ బురేబీ వల్ల ఇంకా ఏమన్నా ఈ వర్షాలు చూసుకొని దానికి అనుగుణంగా గేట్లు ఎత్తే ఎప్పటికైనా ఎత్తడానికి మేము సిద్ధంగా ఉన్నాము తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉన్నాము అది అందరూ అధికారులు ప్రతి డిపార్ట్మెంటు అప్రమత్తంగా ఉన్నారు వాళ్ళు కూడా ఈ డ్యామ్కి విజిట్ చేసి రెవెన్యూ అధికారులు కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు ఇరిగేషన్ శాఖ కావచ్చు ఉన్నత అందరూ వచ్చి విశేషించి పరిశీలించారు ఇక్కడ పరిస్థితిని పరిశీలించి లోతట్టు ప్రాంతాలందరూ ప్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాము ఇది ఈ వర్షాభావం వల్ల ఎప్పుడైనా గేట్లు ఎత్తే పరిస్థితి రావచ్చు ఈ రెండు రోజుల్లో వర్ష వర్షాన్ని బట్టి అనుగుణంగా కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండ ఉండాలని కోరుతున్నారు